ప్రభుత్వం చెప్తున్న కారణం అది. పాయింట్ ఏంటంటే రాష్ట్రాల విభజన అప్పుడు వస్తాయి లీగల్ సమస్యలు, గ్రామ పంచాయతీల విభజన అప్పుడు వస్తాయి, మెర్జర్ అప్పుడు వస్తాయి. అసలు లీగల్ సమస్యలకు ప్రతిసారి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తగినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్తో కన్సల్ట్ చేసి తగిన ప్రతిపాదనలు పెడితే లీగల్ ప్రాబ్లమ్స్ని మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లీగల్గా ప్రభుత్వం పొరపాటు చేస్తే లీగల్గా ప్రతిసారి అవకాశం ఉంటుంది. అది పాయింటే కాదు. ప్రభుత్వం చేయదలుచుకుంటే లీగల్ ప్రాసెస్ ప్రారంభించవచ్చు. దానికి ఇదేమి, సర్పంచ్లు ఊకోరు కాబట్టి. సర్పంచ్కి ఎవరికైనా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, నా గ్రామ పంచాయతీ నుంచి ఒక పార్ట్ పోతుంది. అందుకని చేయడం మంచిది, కానీ ఇది ఎన్నికల కోసమే చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది అనేది నా పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మిగతా గ్రామ పంచాయతీల అభివృద్ధి ఏమైంది? ఇప్పుడు పంచాయతీకి 10 కోట్లు అన్నారు. ఆ 10 కోట్లు ఏమైంది? గ్రామజ్యోతి ఏమైంది? లేకపోతే మన ఊరు మన ప్రణాళిక ఏమైంది? ఇవన్నీ చర్చనీయాంశాలే కదా. రేపు ఎన్నికలు దగ్గర పడుతుంటే వాటిని పక్కన పెట్టి మళ్ళీ ఇంకోటి చర్చనీయాంశం అయ్యేటట్టుగా ముందుకు తెచ్చే ప్రణాళిక తప్ప ఇంకోటి కాదు. అట్లానే విద్యుత్ మన ఊరు మన ప్రణాళికలో ఆ ఊరికి ఏమేం కావాలి అనేది ఒకటి రెడీ అయింది. మీరు అన్నట్టుగా గ్రామజ్యోతి అనేదేమో విధి విధానాలుగా ఉన్నాయి అందులో. అంటే ఏమేం చేయాలి, పనులు ఎట్లా ఎట్లా చేయాలి, ఎవరెవరికి ఏం బాధ్యతలు ఉండాలనేవి ఐ థింక్ 1 to 12 or 13 పాయింట్స్ ఉన్నాయి గ్రామజ్యోతిలో. అందుకని గ్రామజ్యోతి మన ప్రణాళిక 10 కోట్లు కలిపితే అసలు విషయం బయటకు వస్తుంది కదా. ఈ మూడింటిని కలిపి ఇగో ఇక్కడ దాకా వచ్చిందని ప్రభుత్వం చెప్పాలి కదా. అది పక్కన పెట్టి ఇంకోటి చర్చనీయాంశం చేయడం అనేది ఇందులో ఎత్తుగడక కనపడుతుంది అనేది నా పాయింట్. తర్వాత ఇప్పుడు చాలా చేశాను, చాలా చేసి చాలా చేయడం కాదు, చాలా ప్రకటించారు, చాలా ప్రకటించారు అనేటువంటిది నిజం. ఇప్పుడు విద్యుత్తు మొత్తం సమస్య పరిష్కారం చేశాం, సర్ప్లస్ అన్నారు. ఇది హాస్యాస్పదం కదా. మన దగ్గర ఉత్పత్తిని పెంచడం ద్వారా సర్ప్లస్ చేయలేదు మీరు. మొదటి పీరియడ్ ఏమో వినియోగం తగ్గిపోయింది, రెండో భాగమేమో పక్క రాష్ట్రాల్లో అవైలబిలిటీ పెరిగి అనుకోకుండా మనకు అందుబాటులోకి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ మనమేదో సాధించి విద్యుత్ సమస్య మొత్తం పరిష్కరించామని చెప్పేసి చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. లెక్కల్లోకి పోతే అన్ని బయట కోత లేని కరెంట్ ఇస్తున్నాం కదా, అది ఘనత కాదు. కొనుగోలు చేసి వచ్చే కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు అందులో కొద్దిగా. అది కాదు, కోతలు లేని కరెంట్ ఎట్లా ఇవ్వగలుగుతున్నావు? కోతలు లేని కరెంట్ ఇక్కడ నీ ఉత్పత్తి పెంచడం ద్వారా ఇవ్వట్లేవు. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయి, పక్క రాష్ట్రం నుంచి ఇటు సర్ప్లస్ అవైలబిలిటీ వచ్చి కోత లేని కరెంట్ ఇవ్వగలుగుతున్నావు. అందుకని సాధించినటువంటి విజయం నువ్వు ఇక్కడ ఉత్పత్తి పెంచడం ద్వారా కాదు, ఇతరత్ర అవకాశాలని కలిసి. సంవత్సరంన్నరైతే అసలు ఇక్కడ వినియోగం తగ్గిపోయింది కదా కరువు కాటకాలతోటి, దానివల్ల కదా నీకు డిమాండ్ తగ్గిపోయింది. అందుకని ఇలాంటి కారణాలన్నీ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు గొర్రెల పంపకం చూసాం మనం, రీసైక్లింగ్ అన్ని పత్రికలు రాస్తున్నాయి కదా, నవతెలంగాణ ఒకటి కాదు కదా, అన్ని పత్రికలు రాస్తున్నాయి కదా లెక్కలతో. దాన్ని సీఎం గారు చెప్పారు కదా, ప్రతి పథకంలో కొద్ది మేరకు కొద్దిగా ఏదో ఒకటి ఉంటుంది, ఇలా చచ్చిపోవటం ఏమంటే దాన్ని హైలైట్ చేసి. కొద్ది మేరకు కాదు, నేను చెప్పేది ఏంటంటే లెక్కలతో సహా ఇచ్చినాం మేము, ఒక్కళ్ళమే కాదు ఇతర పత్రికలు కూడా ఇచ్చినాయి. వైట్ పేపర్ ప్రకటించాలి ప్రభుత్వం. ఇప్పుడు విలేకరులను తీసుకుపోతున్నారు కదా, బాగా తవ్వినటువంటి చెరువులు, నిండిన చెరువులు అని చెప్పేసి విలేకరుల బృందాన్ని తీసుకుపోయింది కదా. ఇప్పుడు కూడా గ్రామాలకు తీసుకుపోండి, ఆ గొర్రెలను చూపించండి, మొత్తం విలేకరుల బృందాన్ని తీసుకెళ్ళి. నేనేమంటున్నానంటే గ్రామాల్లో విలేకరుల మరి కుటుంబాలకు గొర్రెలు పంపకం చేసినట్టుగా లెక్క ఉంది తప్ప ఆ గొర్రెలు ఇప్పుడు అక్కడ లేవు అంటున్నాను నేను. అయితే ఏమి లబ్ధి చేకూరలేదా? 20,000, 30,000 మళ్ళీ అమ్ముకుంటే వాళ్ళకి ఆ కుటుంబానికి డబ్బులు వచ్చినాయి, ఆ మేరకు వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా 80 లక్షల గొర్రెలు ఆ గొర్రెల పెంపకం ద్వారా వాళ్లకు మాంసం ఉత్పత్తి అయింది, ఆదాయం పెరుగుద్ది, ఇది పర్మనెంట్ ఆదాయం అవుతుంది కరెక్ట్ కాదు. రంగారెడ్డి గారి వచ్చింది చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఉన్నటువంటి తారతమ్యం అనుకున్నప్పుడు సరే రంగారెడ్డి గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు, బట్ నర్సయ్యగౌడ్ ఏం కనిపించటం లేదా అభివృద్ధి అనే మాట మాట్లాడుతున్నారు. అంటే ఈ జరుగుతున్నవన్నీ కూడా ఏమి జరగట్లేదు అన్నట్టుగానో, లేకపోతే ఊర్లే మాటలకే పరిమితమైంది, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదనేది. అంటే ఏం కనిపించడం లేదన్నది ప్రతిపక్షాలకు కాదు ప్రజలకే కనిపించడం లేదు, కానీ మాటలు మాత్రం గారడీ చేస్తామన్న మాటలతోని అది ఎన్ని రోజులు మోసం చేయగలుగుతారన్నది మాత్రం మనకి ఎన్నికల లోపల తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చర్చ అసంపూర్తిగా ఉంది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి వారు ఇచ్చిన జవాబులకి నాకు కూడా పర్టినెంట్ క్వశ్చన్స్ కి ఎంపీ గారు ఇప్పటిదాకా ఆన్సర్ ఇవ్వలేదు. ఒకటి, మీకు టెక్నికల్ అప్రూవల్ ఉన్నదా సెంట్రల్ గవర్నమెంట్? ఎస్పీవి ఉందా? మీకు రిజిస్టర్డ్ లిమిటెడ్ కంపెనీ ఉందా? దీనికి లేదు. వరంగల్ లో పెట్టడానికి మేము వ్యతిరేకించడం లేదు, వరంగల్ లో పెట్టడానికి మేము స్వాగతిస్తా ఉన్నాం, కానీ మహబూబ్నగర్ లో ఎందుకు మూతపడ్డదని అడిగితే దానికి జవాబు లేదు. అక్కడి నుంచి ఈక్విటీ ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటే అది అసంబద్ధమైన ముచ్చట. అది ఎంపీ గారు పెద్ద మనిషి కాబట్టి వారు తెలుసుకోవాలి విషయాలు. కాబట్టి వరంగల్ లో జరిగింది ఒక డే డ్రీమ్, పగటి కళ.
అది ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఏ విధంగా లేదు. ఎందుకంటే టెక్నికల్ గా నిన్న జరిగింది ఇనాగరేషన్ ఆఫీషియల్ బంగారు వరంగల్ తయారు చేస్తాము తర్వాత అంటే ఆ దిశగా వెళ్ళట్లేదు అనుకుంటున్నారు మీరు? నిన్న సీఎం గారు జై వరంగల్ జై తెలంగాణ అంటూ ముగించారు, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం వరంగల్ కి అనేది చాలా బాగుంది. అంటే వారి స్పీచ్ ని మనం తప్పుపట్టలేం కదా, వారి స్పీచ్ లో ఉన్న పవర్, కేసీఆర్ గారి స్పీచ్ లో ఉన్న పవర్ కొంచెం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే వారు పాపం వారు అవాస్తవాలు చెప్పాల్సిన విషయం వస్తా ఉన్నది, అవాస్తవాలు వాళ్ళు లిస్ట్అవుట్ చేసి చెప్తా ఉన్నారు వారు స్పీచ్లలో. కాబట్టి వాస్తవంగా మీరు చేసింది ఏంటంటే, ఇప్పుడు వీరయ్య గారు చెప్పారు కదా ఒక విషయం, ఎలక్ట్రిసిటీ పవర్ మొత్తం ఎంటైర్ కంట్రీలోనే పవర్ సర్ప్లస్ సిచ్యువేషన్ తీసుకుని వచ్చిన ప్రభుత్వం మాది. మేము అడిగిన ప్రశ్నలు మీరు సూటిగా వారిని అడుగుతలేరన్నది మాత్రం అంటారు. నేను మిమ్మల్ని ఎలక్ట్ చేస్తలేను. హైదరాబాద్ మీరు అన్నారు హైటెక్ టెక్స్టైల్ పార్క్ సమాచారం లేదన్నారు అడుగుతా ఉన్నా కదా. వరంగల్ లో మీరు నిజంగా స్మృతి ఇరానీ గారు మీకు రానని చెప్తే మీరు కేంద్ర ప్రభుత్వం అసలు కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడలేదు అందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందనే మాట చెప్పలేదని మీరు చెప్పలేదు. అంటే బేసికలీ ఏంటంటే ఇది వీళ్ళ షాప్ అనుకుందాం అనుకోండి, మరి వీళ్ళ షాప్ అనుకుంటే 1000 ఎకరాలు మీరు ఎవరికి పంచేయబోతా ఉన్నారు వితౌట్ హ్యావింగ్ ఎనీ అప్రూవల్స్, వితౌట్ హ్యావింగ్ ఒక లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేయకుండా మీరు ఎవరికి పంచిద్దాం అని అంటే ఎంఓఎల్ సైన్ పెట్టిన వాళ్ళందరికీ 100 ఎకరాలు పంచిచ్చేసి దాంతో ముందుకు పోదాం అనుకుంటారా? అంటే ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు ఈ ల్యాండ్లు, వాళ్ళకి ఏమని మీరు ఏ విధంగా మీరు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చూపిస్తా ఉన్నారు పగటి కళలు? ఎప్పటికి ఫినిష్ కావాలి? ఓన్లీ స్థలమే కదా అక్కడ ఉన్నది. కాబట్టి ఇక్కడ అక్కసి కాదు. ఎంపీ గారు అర్థం చేసుకోవాల్సింది ప్రతిపక్షం ఒక భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా పర్టినెంట్ క్వశ్చన్స్ అడిగాం. మేమేమి వేగ్ క్వశ్చన్స్ అడగలే. మేము వరంగల్లో పెట్టొద్దానులే, వరంగల్లో పెట్టినే స్వాగతిస్తాం, కానీ మహబూబ్ నగర్ లో ఎందుకు బంద్ కాబడ్డది, మహబూబ్ నగర్ లో నిరుద్యోగ సమస్య ఎందుకు ఎక్కువైంది అనేది అడుగుతాం. సరే, మీరు గ్రామ స్వరాజ్యం గురించి చెప్తా ఉన్నారు, మీరు చెప్పండి గ్రామ స్వరాజ్యం. అదే మరి గ్రామ జ్యోతి ఎటు బాయే, ఊరు ప్రణాళికలు ఎటు బాయే, ఇప్పుడు గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం రేపు పొద్దున్న తీసుకొచ్చే పంచాయతీ బిల్లు అన్నది ఒక రాజ్యాంగ వ్యతిరేక బిల్లు. జిల్లాలని విడదీసినప్పుడు ఎమ్మెల్యేలకి, అసెంబ్లీలు విడదీసినప్పుడు ఎమ్మెల్యేలకి, జిల్లాలను విడదీసినప్పుడు జిల్లా నాయకులకి లేని పరిస్థితి పరిశాను. ఈ రోజు మీరు పంచాయతీలు విడదీస్తే వస్తారా? అదేమన్నా ముచ్చట్నా? ఎమ్మెల్యేలకే, ఎమ్మెల్యేలు ముచ్చట్టే మీరు వినకపోతారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంత లిల్లీపుట్ అయిపోయి, పెద్ద పెద్ద నాయకులు జిల్లా నాయకులకి ఇంత చిన్న చిన్న లిల్లీపుట్లు చేసి పెడతారు. మరి పెట్టినప్పుడే వాళ్ళకి మీకు అడ్డం రాంది, మీకు గ్రామ పంచాయతీలో సర్పంచ్ మిమ్మల్ని అడ్డం అడ్డా తండాలు చేస్తా అంటే వెళ్ళి ఎన్నికల దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు తండాలు చేస్తాయని చెప్పాలి ముచ్చట. ఇంకొకటట సర్పంచ్లు తీసేస్తారట. అది ఏదో ఒక అది ఆ మాటకేమన్నా మనకి రాజ్యాంగ భద్రత ఉంటుందా? ఒక రాజ్యాంగ పొజిషన్ సీఎం కేసీఆర్ గారు మాట్లాడితే రాజ్యాంగ భద్రత ఉండాలనే వద్దా? ఎట్లా తీస్తారే? మరి మీరు సర్పంచ్లను తీయగలిగినాక సీఎం కేసీఆర్ గారిని కూడా దించేయచ్చు. పంచాయతీరాజ్ బిల్ కొత్తగా వస్తుంది, మీరు చూడలేదు హెడ్లైన్స్ లో వచ్చింది సర్పంచ్లు తీసేస్తాం, పని చేయని సర్పంచ్లు తీసేస్తాం. పని చేయంగా, పని చేసినా పని చేయకపోయినా ఇప్పుడు సీఎం తీసేస్తుందా? సర్పంచ్ చెక్ పవర్ రద్దు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవే కదా. అది రద్దులు వేరు, సర్పంచ్ ఎన్నిక కాబట్టి ఇప్పుడు జిల్లా పంచాయతీ అధికారికే అధికారం ఉంటుంది. నరసయ్య గౌడ్ గారిని తీసేయొచ్చా? ఎన్నిక కాబట్టి నాయకుడు, సర్పంచ్ కూడా అంతే కదా. ముందుగా చాలా కాలంగా నడుస్తుంది కదా చట్టం, నడుస్తలేదు. అంటే సర్పంచ్ని తీసేసేది ఏమి నడుస్తలేదు. మీరు ఏమైనా ప్యూరిటివ్ మెజర్స్ ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు కానీ. కాబట్టి ఏమంటున్నా అంటే ఈ పర్టికులర్ అంటే మొదటి రాష్ట్ర ప్రభుత్వం అంటే అయోమయ పరిస్థితిలో రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. జిల్లాల విభజన అట్టర్ ఫెయిల్యూర్ అయితే మేము మొదటికి వెళ్ళి చెప్తా ఉన్నాం. కాకపోతే మీకు జోనల్ వ్యవస్థ ఉండాలనా వద్దా, నిరుద్యోగులు అంటే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఏ జోన్ లో ఇవ్వాలి, లేకపోతే అది పాత జిల్లా లెక్కని అయినా కొత్త జిల్లా లెక్కని అయినా ఎంత అయోమయ పరిస్థితుల్లో ప్రభుత్వం అంటే అట్టర్ గవర్నెన్స్ ఫెయిలియర్ నడుస్తాం. మీరే ప్రస్తావించారు ఇందాక అది, బట్ నర్సిగౌడ్ గారు చెప్పడం మొదలు పెట్టారు ఏ అంశాలు ఎలా ఎలా చేసామని చెప్పని. ఇప్పుడు నర్సయ్య గారు, డాక్టర్ గారు సరే, వారు మా మాత్రం డిఫెండ్ చేయాల్సిన బాధ్యత వారిపైన చేయని, అది పర్వాలేదు. వాస్తవికంగా మనం మేము అనేది ఏంటంటే, మనం ఏదన్నా ఇవ్వాలి, ఒక ఈవెంట్ వచ్చిందనుకో, పాత ఈవెంట్లు అడగాల్సిన పరిస్థితి వస్తుందా లేదా? సబ్జెక్ట్ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయింది. మనం షాద్నగర్లో పోతుంది, మై 12% ఏ తీన్ మైనకి అందరం మై కర్కది కాతివంటివి, ఎటువాయని 12% మైనార్టీ, ఇదే ఎస్టీల కంటివి, అది ఎటువాయ? మరి ఈ టెక్స్టైల్ కూడా ఇట్లనే బల కుదిసేప్పుడు మళ్ళీ బయటికి పోడువే కదా. నేను అనేది అది ఒక్కటన్నా మనం ఏదైనా చెప్పింది చేసినామా? ఇక పోతే ఇవాళ నేను చాలామంది టీఆర్ఎస్ ముఖ్య నాయకులు గారు ఎందుకంటే ఇప్పుడు నల్లని వీలుగా అనుకున్నట్టు చెప్తారు. హైదరాబాద్కు 30 టీఎంసీ వాటర్ యాజ్ అండ్ వీఆర్ యూజింగ్ ఇట్. నిజాం పీరియడ్లో నల్లలు ఉన్నాయి,
బట్ మోడర్నైజేషన్ ఇంకా గ్రామాలలో సామాన్యులకు చేయండి, నిరంతరం ప్రాసెస్. వారు కూడా చెప్తారు ఓవర్ నైట్ అని ఏది కాదని. కాకపోతే మనం కూడా ఉన్న వనరులను స్ట్రాటజికల్గా దాన్ని డబ్బును మిస్యూజ్ చేసింది అనేది వాస్తవం. ఎందుకోసం అంటే 47,000 చెరువులు ఉన్నాయి తెలంగాణ అంటే. ఏమనుకుంటున్నావు, ఇది ఆ రెడ్డి రాజులు కట్టిండ్రు, ఇది నిజాం కట్టిండు, వాది కట్టిండు, ఇది కట్టిండు అంటే. గోదావరిని అనుసంధానమైన చెరువులకు చేసుంటే మనకి పైప్ లైన్ల ఖర్చు తప్పు. నువ్వు అన్ని తప్పులు చేసుకుంటావు, మళ్ళీ నేనే అన్ని చేసిన విధంగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా ఈ పీరియడ్లో కాకుంటే, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కడితే దాన్ని ఇనాగ్రేషన్ చేసి నేనే చేసినాను. సరే, అది చెప్పుకున్నప్పటికైనా ప్రజలు ఇవాళ ఒక ఇష్యూ మీద, ఒక సెంటిమెంట్ మీద ఈ ప్రాంతం ఓవర్ నైట్లో అభివృద్ధి చెందుతుంది, ఓవర్ నైట్లో నిరుద్యోగులు అడ్రస్ అవుతుంది, ఓవర్ నైట్లో సామాన్యులకు ఒక రిలీఫ్ దొరుకుతుంది అన్న దానికి సర్వం తెగించి పోరాటం చేసింది. దానికి రిజల్ట్ ఏమున్నది అనేది మనం లైవ్గా చూస్తున్నాం కదా. ఇవాళ నేను ఇప్పుడు రోజు పోరాటాలు ఏంది, తెలంగాణ వచ్చినాక కూడా నిరుద్యోగుల పోరాట, మరి ఒక ఒక ఇండస్ట్రీ అయినా ఏపీఐడిసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇవాళ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎంతమంది నిరుద్యోగులకి ఇండస్ట్రీస్కి ఇచ్చిండు, ఇలా 400,00,000 కోట్ల రూపాయలు వర్క్స్ నడుస్తున్నాయి. ఒక టిప్పర్ లేదు ఈ ప్రాంతానికి, ఒక ఒక చిన్న వాటర్ కొట్టే మిషన్ లేదు, కొంతమంది దోస్తున్నారు. దానికి నువ్వు ఒక అప్పుడు అదేనా మనం మాట్లాడిన విధానాలు ఎట్లుండే, ఈ ఆంధ్రలో అంతా దోస్తున్నారు మనం లేదు చేయాలని. అంటే దీనికి మట్టితో ఎక్స్కవేటర్ కూడా ఆంధ్ర టెక్నాలజీయే కావాలన్నా ఇక్కడన్నా, అది అడిగితే ఎవరైనా పెట్టొచ్చానంటు. అవన్నీ స్క్రూటీ చేసి ఈ ప్రాంతంలో ప్రజలను అభివృద్ధి చేస్తామనే కదా నువ్వు అంత పెద్ద భాషలను కొడితే కూడా అన్ని తెగించి పోరాడినరు. మరి అవన్నిటి నువ్వు పక్కకు పెట్టించి నువ్వు మాట్లాడితే ఎట్లా చెప్పు. సరే, పథకాల గురించి ప్రస్తావించాక గ్రామ జ్యోతి మన ఊరు మన ప్రణాళిక గురించి, ఎందుకంటే గ్రామ వికాసానికి 3,000 కోట్లతో గ్రామాభివృద్ధి అన్నప్పుడు అవన్నీ ఏమైనాయి అనేటువంటి ఒక ప్రశ్న పదే పదే వస్తా ఉంది. విజయ్ గారు, రెండు ఒకటి ప్రత్యేకమైనటువంటి ఒక టెక్స్టైల్ ఒక అంశం మీద చర్చ ఒకరు, జనరల్గా పొలిటికల్ స్పీచ్ ఒకరు, రంగం ఎట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు బాధితుడు, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిన వాళ్ళు 3 సంవత్సరాలు కూడా పవర్ లేకుండా తట్టుకోలేనటువంటి ఇబ్బందుల్లో ఏదో అంటే మా వాళ్లకు దక్కే లాభం అంతా మాకు చేతుల నుంచి పోయిందని ఓ బాధతో వచ్చేటువంటి ఆ శ్రవంత ఏదైతే ఉందో అది చెప్తాను. అది వారు కూడా ఆ పార్టీలు ఉన్నారు చెప్పండి, చెప్పక తప్పదు, దాన్ని నేనేమి అనట్లేదు. సెకండ్ ఏంటంటే, మరి మా మిత్రులు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, చాలా సందర్భాల్లో వాళ్ళతో పనులు తీసుకోవాలి, అందుకొరకు చాలా సందర్భాల్లో చాలా అనాలనుకున్నా కూడా, ఎందుకంటే మేము ఎంపీ ఉన్నారు, పార్లమెంట్ ఉండాలి, ఆ మంత్రి దగ్గర పోవాలి, ఈ మంత్రి దగ్గర పోవాలి, రేపు ఐఎం తెచ్చుకోవాలి, ఐఎమ్స్ తెచ్చుకోవాలి, టెక్స్టైల్ పార్క్ నిధులు తెచ్చుకోవాలి, మిగతా తెచ్చుకోవాలి కాబట్టి చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పిన దానికంటే 100 చెప్పొచ్చు, భేటీ పడావు భేటీ చెడావు వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో చెప్పొచ్చు. కానీ ఏంటంటే ఓ ప్రభుత్వాల మధ్యలో ఉండాలి, మా కేంద్ర ప్రభుత్వం మా పనులు ఉంటాయి చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు అందరం నోరు కట్టేసుకొని ఉంటుందాం, దాని మీద మేము చేసే తప్పుగా వారు భావించదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా దేశంలో అత్యధిక స్టేట్ గవర్నమెంట్ నడిపిస్తుందని చెప్పి చెప్పేటప్పుడు చేసేటప్పుడు సహేతుకమైనటువంటి మనిషి ఉంటే బాగుంటుంది. కానీ ప్రతిదీ ఏదో సీఏ లాగా లెక్కలాగా ఇదంతా ఎస్పీవా ఇవి అన్ని లెక్కలు రాసుకొని వస్తామండి, అవన్నీ అధికారులు ఉంటారు చూసుకుంటారు, ఒక ప్రాజెక్ట్ చేస్తామో నడుస్తుంటుంది. సెకండ్ ఏంటంటే ఒక వాక్యం, ఎంత పగటి కళలు, పగటి కళలు కూడా కళల్ని సాకారం చేసే శక్తి మాకే ఉన్నది. మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇటు పగటి కళల పార్టీ తెలంగాణ పార్టీ, ఈరోజు ప్రణబ్ ముఖర్జీ సాక్షాత్ ఆయన బుక్కులు రాశారు, కేసీఆర్ గారు మన యూనియన్ మినిస్టర్లో పదవి కావాలన్న మంత్రిత్వ శాఖకు డిస్కషన్ వచ్చినప్పుడు నాకు ఏది ఇస్తే అది నాకు ముఖ్యం, నా పదవి నా ఆకాంక్ష కేవలం తెలంగాణ రాష్ట్రం. అందుకొరకు ఆ జిద్దు ఆ పట్టుదల ఉండబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది, ఆ జిద్దు పట్టుదల ఉండబట్టి ఈరోజు కరెంట్ వచ్చింది, ఆ జిద్దు పట్టుదల ఉండబట్టి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుంది, ఆ జిద్దు పట్టుదల ఉండబట్టి ఈరోజు కాకతీయ మిషన్ ద్వారా పూడిపోయినటువంటి చెరువులు తీసాం, ఆ జిద్దు పట్టుదల ఉండబట్టి 70 సంవత్సరాలకు కూడా ఇంటింటికి నీళ్లు ఇవ్వలేని దుస్థితి నుంచి ఏకైక రాష్ట్రం ఒక సంకల్పంతో ఒక మిషన్ మోడ్లో అది చేస్తున్నాం. చేస్తాము కొన్ని మేము అనుకున్న అన్ని మేము చెప్పిన అన్ని 100% ల్యాండ్ కాలేదని అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాం,
చేసే ప్రయత్నంలో ఒకటి 50% వస్తుంది, ఒకటి 70% వస్తుంది, ఒకటి 30% వస్తుంది, ఒకటి సంక్షేమం 100% మోడల్ వస్తుంది. ప్రతిదీ అంతిమంగా మార్కులు యావరేజ్గా ప్రజలు ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే మార్కులు బట్టి మేము స్వీకరిస్తాం, అది అయిపోతుంది. సెకండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు గ్రామ స్వరాజ్యం రావాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా గ్రామజ్యోతి కానీ మన ఊరు మన ప్రణాళిక కానీ ఇవన్నీ చేయటం, సర్వే కానీ ఈరోజు రెవెన్యూ ప్రక్షాళన కానీ ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఒక మీరు ఒకటి పెట్టుకోవాలి, ప్రతిదీ మనం ఒక ఆకాంక్ష ఉంటుంది, ఆకాంక్ష కనుగొనగా మన బడ్జెట్లన్నీ ఉండవు. దాని ఒక ఆకాంక్ష ఒక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు అంచెలంచెలుగా చేసుకుంటూ పోతాం. ప్రతిదీ రోమ్ ఇస్ నాట్ డెఫినెట్లీ చేసుకోండి. ఈరోజు దాని ప్రత్యేకంగా ఇది ఇంతవరకు మాకు ప్రయారిటీ ఏముండే ఎలక్ట్రిసిటీ నెంబర్ 1, సెక్యూరిటీ నెంబర్ 2, ఇరిగేషన్ నెంబర్ 3, ఇంటింటికి నీళ్లు నెంబర్ 4, సంక్షేమం అయితే డే 1 చేసినాం. తర్వాత సంబంధించింది అనేది ఒకటి ఇండస్ట్రీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఉపాధి కల్పన చేస్తున్నాం. ఓవరాల్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి అనుకున్న మేరకు కావచ్చు, కానీ దాంట్లో చూసినప్పుడు విమర్శ ప్రత్యేకించి గవర్నమెంట్ నడిపించే పార్టీలు, గవర్నమెంట్ నడిపించని పార్టీలు ఏం చేసినా ఏదో మన రాయిస్తూ నడుస్తుంది, కానీ గవర్నమెంట్ నడిపించే పార్టీలు చేసేటప్పుడు విమర్శ చేసేటప్పుడు సహేతకంగా ఉండాలి. మేము ఇప్పుడు ఇంతవరకు బీజేపీని మంచి పనులు ఉంటే మంచి పని అని చెప్పినాం, లేదంటే ఇప్పుడు ఫసల్ బీమా యోజన ఉంది ప్రధానమంత్రి, నేను స్వయానా జిల్లాకి వెళ్ళి పాంప్లెట్ కట్టి పంచినాం. ఈరోజు ఏమైంది, 2 సంవత్సరాలు అయింది, ఒక్క రూపాయి కూడా రైతులకు చాలా సందర్భాల్లో ఏజెన్సీ ప్రాబ్లం, బ్యాంకు లింకేజ్ ప్రాబ్లం. ఇంతవరకు మీరు అడగండి 12% కూడా మనకు నష్టపరిహారం వచ్చిన పథకాలు లేవు. ఇద్దరు బాధితులు ఖచ్చితంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోటి పథకాలు బాగా అమలు జరుగుతున్న చోట బాగుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం, ఆ ఏజెన్సీ మధ్యలో బ్యాంకుల సంబంధం. మేము ఏం చేస్తాం ఇప్పుడు పార్లమెంట్ లో వాళ్ళ నిధి పొలిటికల్ నిందించాలా, రేపు పార్లమెంట్ లోను మంత్రి సమస్య పరిష్కారం కోసం ఇది వస్తున్నది, దయచేసి కరెక్ట్ చేయండి. ఎందుకంటే అంతిమంగా అందులో స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి, ఉంటాయి. ఇప్పుడు స్టేట్ భాగస్వామ్యం ఉంది, సెంటర్ భాగస్వామ్యం ఉంది, రైతుల భాగస్వామ్యం. ఒక పాయింట్ రాజకీయ పరమైన పాయింట్, సంయమనం పాటిస్తున్నాం మేము, మాట్లాడాలంటే బేటీ పడవో జేటీ చెడవ అనే పదం కూడా వాడేదాను. ఇటువంటి పరిస్థితులు చాలా ఉన్నా సమయంతో వివరిస్తామని చెప్పి మీరు కూడా మరి దాన్ని గమనించాలి. చాలా సార్లు వాళ్ళని అభినందించినాం, జిఎస్టీని వారు సపోర్ట్ చేసినప్పుడు, డిమానిటైజేషన్ వారు సపోర్ట్ చేసినప్పుడు, మా నిర్ణయాలను వారు సపోర్ట్ చేసినప్పుడు మేము అభినందిస్తాం. ఈ రోజు కూడా నేను ఎక్కడ కూడా రాజకీయంగా ఏదో కట్ షాట్ లో ఏదో పోయి గంపగుత్తలో మీ మీద బట్టగాలు చేస్తలేం కదా, సహేతుకంగానే మేము పాయింట్ టు పాయింట్ అడిగినాను. కాబట్టి అది సీఎం ముచ్చట కాదు, ఇక్కడ అకౌంట్లు అడుగుతలేం, మీకు కావాల్సిన మాక్రో ఇష్యూస్ మాట్లాడారు కాబట్టి వారు అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షం ప్రశ్న అడగకపోతే ఎవరు అడుగుతారు కదా, అది ఒక విషయం. రెండో విషయం, అసహనం అన్నది ప్రభుత్వంలా కనబడతా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే మనం ఏమైనా పని చేస్తేనేమో చెప్పుకోగలుగుతాం, మనం చేసే పని కరెక్ట్గా లేనప్పుడు దానికి డిఫెన్స్ లోనే ఉంటుంది ప్రభుత్వం. మేము చేసే పనులకు మేము డిఫెన్స్ లో లేము. ఇప్పుడు వారు మాట్లాడింది లిస్టులా, అంటే ఏదైతే ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంటేషన్ లిస్ట్ లో బాటమ్ లా 3లో ఉన్నారు వాళ్ళు, ఆ 3 కూడా ప్రతిపక్ష పార్టీలు. మరి మాకు ఒక దిక్కు మీరు సపోర్ట్ చేస్తాం అనుకుంటేనే ఎక్కడ కూడా జాతీయ పథకాలను మీరు అసలు ఇంప్లిమెంట్ చేస్తలేరు కదా. ఫసల్ బీమా యోజన మీరు ఇంప్లిమెంట్ చేయకుండా దానికి ఏదో ఫలితాలు వస్తలేవు అంటే మీరు అందరికంటే బాటమ్ ఉన్నారు, 3 అంటే టాప్ అంటే కింద నుంచి 3 బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేకపోతే అది మనం చూసాం కదా అమలులో కేంద్ర ప్రభుత్వం విజయ్ గారు ఈరోజు కొత్త వారి జిల్లా అనేది తీసుకుందాం. ఇప్పుడు వారి జిల్లాలో వారికి కరువు మీరు డిక్లేర్ చేసిండ్రు, ఆ ఫస్ట్ వచ్చినప్పటికెళ్ళి ఎన్నిసార్లు డిక్లేర్ చేసిండ్రు, రిపోర్ట్ ఏ టైం పంపిండ్రు, దాని మీద విషయాలు మనం ఫస్ట్ 2 సంవత్సరాలు మాట్లాడుకున్నాం కదా. కరువు అంటే పరువు వద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కరువు రిపోర్ట్ కూడా ఇవ్వలేదు కదా. ఈ రోజు ఇన్సూరెన్స్ కి మీరు కట్టాల్సిన ప్రీమియంలు కట్టకుండా వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ, ఇప్పుడు ఇప్పుడు అతి భారీ వర్షాలతో పంటలు దెబ్బతినటువంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు దాని మీద ఎట్లా బీజేపీ మధ్య ఎంపీ గారు అన్నారు రేపు పొద్దున మళ్ళీ వెళ్ళాలి అక్కడ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తా ఉంది, లేకపోతే ఇంకొంచెం ఎక్కువే మాట్లాడే పరిస్థితి అని చెప్పని. కేంద్ర ప్రభుత్వంతో వస్తున్నటువంటి స్కీమ్ లో ఫసల్ బీమా ఇచ్చింది పర్టికులర్ ప్రస్తావించారు ఆయన, దానివల్ల సరిగా అమలు కావటం లేదని. బట్ అమలు అవుతున్నాయి కొన్ని ఉంటాయి, అమలు సరిగ్గా ఇబ్బంది అని బాధ్యత ఎవరు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏటే రూలింగ్ పార్టీ అయినా కానీ మనము ఏదైతే నేషనల్ పవర్ ఉన్న పార్టీతో మనం కొంచెం స్ట్రాటజికల్గానే పోవాల్సిన బాధ్యత లోకల్ చీఫ్ మినిస్టర్స్ ప్రభుత్వం పైన ఉంటుంది. మొత్తం నేను సర్వనాశనం చేసినా నేను ఇంకా స్ట్రాటజీలు వేస్తున్నా అంటే మనమే సర్వనాశనం అవుతాం కదా.
ఒకసారి అఫెన్స్ పోవాలి, ఒకసారి డిఫెన్స్ పోవాలి. అఫెన్స్ లేదు, డిఫెన్స్ లేదు, భజన సంఘం చేస్తున్నాం. ఇప్పుడు సెంట్రల్లో మనకు అది చేస్తారేమండి? ఏ ఒక్కదాన్నైనా మనం ఇప్పుడు జిఎస్టీ వచ్చిందంటే అసలు ప్రపంచంలో ఇంతకన్నా మంచిగా తెచ్చిన నాయకుడే లేదని మనం అంటే, మనం అక్కడ వాటర్ గ్రిడ్ వాటర్ ప్రాబ్లం మొత్తం అక్కడ హైదరాబాద్ తెచ్చిన నీళ్ళు మధ్యలో నలిపి ప్రధానమంత్రిని తెచ్చుకుని నీళ్ళు తెచ్చిన అంటే, ఇవన్నీ స్కీములు చేస్తే ఆయన నిజంగా ఇదేవో చేస్తున్నాయి. వాస్తవికంగా సెంట్రల్ గవర్నమెంట్తో రోజు యుద్ధ కొట్లాడే విధంగా ఉండొద్దు. రీజనల్ పార్టీస్కు ఆ స్ట్రాటజీస్ ఉంటాయి, తమిళనాడు అయినా చిన్న చిన్న రాష్ట్రాల్లో ఉంది. కానీ అసలే ఏమీ లేదు, మనం ఒకటే భజన చేసి మనం వాళ్ళు ఏమన్నా అంటే మనల్ని పార్లమెంట్కి లోపలికి రానేన విధంగా పోతా అంటే ఎట్లా? మనం పోయిందే ప్రజల పక్షాన పోరాడుతందుకు. ఎంపీ గారు అయితే గట్టిగా కొట్లాడే కాదు, వాళ్ళు సలహాయి కాదు, కొట్లాడేదేముంది, పుత్తిని పడతారా? తప్పకుండా ఇది కావాలని అన్నారా? అది అంటానికే కదా వారికి మేము చేసాము. చదువుకున్నవాడు, డాక్టరు, అన్ని తెలిసిన వాడు మా ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతానికి రావాలని అన్ని అన్ని కష్టాలు తెలిసిన ఆయన పార్లమెంట్ మెంబర్ గా ఏదో కొన్ని కొన్ని ఇష్యూస్ మీద వెళ్లాల్సి వస్తుంది కాబట్టి కొంచెం నోరు కట్టేసుకుంటామనే మాట మాట్లాడారు. కట్టేసుకోవద్దని మా కోరిక. రాజ్యాంగ విలువలను పక్కన పెట్టినప్పుడే భయాలు మొహమాటాలు వస్తాయి. రాజ్యాంగం స్పష్టంగా ఉంది, కేంద్రం బాధ్యతలు కేంద్రానికి ఉన్నాయి, రాష్ట్రాల బాధ్యతలు రాష్ట్రాలకు ఉన్నాయి. ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్రాలు తలెత్తుకొని నిలబడాలి తప్ప తలవంచకూడదు. రాష్ట్రాలు తలవంచడం అని అంటే ప్రజాస్వామ్యానికి ముప్పు రావటమే, ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం పట్టు బిగుస్తున్న సమయం. అలాంటి సమయంలో రాష్ట్రాలు తలెత్తుకోకుండా తలదించుకొని ఉంటే, అడగడానికి వెనకాడితే ప్రజాస్వామ్యాన్ని కూడా మనం కాపాడుకోలేము. రాష్ట్రాలు అడుక్కునేవి కాదు, వాళ్ళు దానం ఇచ్చేవాళ్ళు కాదు. రాష్ట్రాల హక్కులు ఇవి, ప్రజలు కడుతున్న పన్నుల నుంచి, కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా ప్రజలు కడుతున్న పన్నుల నుంచి. అందుకని ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కులను ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జనరల్ సెన్స్ లో అన్నమాట మేము బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఇంకా బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో ఏమి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కు స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఒక సయోజ్యత వీలైనంత వరకు తెచ్చుకోవాలి. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్. ఏ రోజైతే ఇప్పుడు జిఎస్టీ వచ్చాము, అట్ ద సేమ్ టైం మేము దండెత్తున్నాం కదా. ఇప్పుడైతే మాకు గ్రనైట్ కానీ చేనేత మీద కానీ కేంద్రం దిగొచ్చి మళ్ళీ దాన్ని మళ్ళీ 12% చేసింది, మళ్ళీ 5% చేసింది కదా. ఓ ఎక్కడ మేము ఎక్కాలో, ఎక్కడ మేము మాట్లాడాలో ఏది మాకు పుట్టినప్పుడే 14 ఏళ్ళుగా తర్ఫీద అయినటువంటి పార్టీ నోరు పారేసుకోవడం అనేది మాట అనేది ఎంత అనటం? అవసరమైనప్పుడు వంగుతాము, అవసరమైనప్పుడు ఎక్కుతాము, ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నిస్తాము, అవసరమైనప్పుడు దండెత్తాల్సిన వచ్చినప్పుడు దండెత్తదు. అంతేకాని అట్ ద సేమ్ టైం ఒకటేంటంటే అంతమంగా స్టేట్ డెవలప్మెంట్ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉంటే మంచిది. స్టేట్ డెవలప్మెంట్ రావాల్సిన విషయంలో రాష్ట్రం ఎంత సీరియస్ గా ఉంటే మంచిది. ఇప్పుడు కేంద్రం ఇస్తున్న రాష్ట్రం సరిగ్గా చేయకపోతే దాన్ని మీ ద్వారా దాని ఒక విజ్ఞప్తి ఏంటంటే, ప్రత్యేకించి స్టేట్ బీజేపీ నాయకులకు ఫర్గెట్, మాకు పార్టీలు ఉంటాయి, ఎప్పుడు ఉండేవి, ఎలకాలం ఉండేవి, డెమోక్రసీ ఉన్నంతగా, కానీ ప్లీజ్ డోంట్ కాంప్రమైజ్ అన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇప్పుడు. ఎందుకంటే మాతో కాదు, మీరే ఆల్టర్నేట్ పవర్ అని ప్రయత్నించారు. ఇంతవరకు నా బాధ ఏంటంటే పార్లమెంట్ మనకు తెలంగాణ ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీ పార్టీ ఉంది, చాలా వరకు రాజీ పడే ప్రసక్తే లేదు. రాష్ట్రాభివృద్ధి మా ధ్యేయం, అసలు రాష్ట్రం ఇచ్చిందే మేం కదా, తెలంగాణ మీరు తెచ్చింది కాదు కదా, మేం తెచ్చింది కదా, మేము ఇచ్చింది కదా, అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తే రెండు సభలలో వచ్చిన తెలంగాణ ఈ రోజు మీరు రాజ్యం చేస్తా ఉన్నారు. మాకు తెలంగాణ పైన, తెలంగాణ అభివృద్ధి పైన, తెలంగాణ ప్రజల పైన మమేకం లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము అక్కడ అన్కండిషనల్ గా మాకు పొలిటికల్ ఎక్స్పీడియన్సీ లేకుండా ఎక్కడికి వెళ్ళిస్తాం? కాబట్టి తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఉండటం అనేది మంచిదే, అది అభివృద్ధి కోసం, అభివృద్ధి కోసం ప్రతిపక్షం చేయాల్సిన బోర్ నర్సీగౌడ్ గారు, వేరే గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది రోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్ మళ్ళీ కలుద్దాం.